ఇగురుగా పులుసుగా తిన్నామే కానీ ఇలా మనం మసాలాతో కూడిన ఫ్రైగా ఎప్పుడు తినలేదండి. ఇప్పుడు మీకు ఆ రెసిపీని చూపిస్తాను. ఇది ఎలా అంటే, కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. నేను 1/4 కేజీ సొరకాయని తీసుకున్నాను కదా, 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, కొద్దిగా పసుపు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం కలిపేసేసుకొని సొరకాయని ఇలా చక్రాల్లా కోసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్రాల్లా కోసుకొని ఈ పేస్ట్ని ఈ సొరకాయ ముక్కలకి పట్టించుకొని 1/4 గంటన్నా ఉండాలి. కరెక్ట్గా చక్కగా ఇలా పట్టించుకోవాలి, మొత్తం అంటుకునేదాకా పట్టించుకోవాలి. ఇలా పట్టించడం వల్ల సొరకాయకి మసాలా అనేది అంటుకుంటుంది, ప్లస్ అందులోంచి వాటర్ కూడా రిలీజ్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఈ వాటర్ని మనం లాస్ట్లో కర్రీ ఎండింగ్లో వాడతామన్నమాట ఆ వాటర్ని. ఇప్పుడు ఈ సొరకాయలకు మొత్తానికి ఇలా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని రాసుకొని మినిమం 1 అరగంటన్నా ఉంచుకోవాలి. అరగంట ఉంచుకుంటే అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ వాటర్ని లాస్ట్లో మనం యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నానబెట్టుకున్నా నేను, ఇది పక్కన పెట్టేశాను. తర్వాత ఈ అరగంట అయినాక చూడండి వాటర్ అనేది ఎలా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుందో చూడండి, ఇలాగే వచ్చేస్తుంది. మనం కొద్దిగా చేత్తో అద్దితే ఇంకా కొద్దిగా అదిం పెట్టి పట్టుకున్నామనుకోండి మిగతా వాటర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయినాక అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది ఫ్రై ఐటెం కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా నేను పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్నాను, అంటే చక్రాల్లాగా సొరకాయ ముక్కలకితో సమానంగా ఉండాలని చెప్పి ఇది కూడా పెద్ద పెద్ద ముక్కలు కోసాను. పచ్చిమిరపకాయను కూడా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కోసి ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నందువల్ల బాగుంటుంది, ఉల్లిపాయ తొందరగా మగ్గదు కదా, సొరకాయ తొందరగా మగ్గిపోతుంది. అందుకని 1 నిమిషం ఇది వేగాక తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. మనం నానపెట్టుకున్న సొరకాయ ముక్కల్లో వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నా నేను ఆ ముక్కల్ని. ఇదిగోండి ఒకటొకటి ఇందులో నిదానంగా వేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్న నెమ్మదిగా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నిమిషం ఫ్రై అయినాక మళ్ళీ టర్న్ చేయాలండి. 2 వైపులా ఈవెన్గా కుక్ అవ్వాలి, 2 వైపులా సమానంగా కుక్ అవ్వాలంటే మనం ఇలా టర్న్ చేసుకోవాలి. మనం కొద్దిగా దగ్గరగా ఉండి చూసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉంటే ముక్కలు అనేది ఈవెన్గా కుక్ అవుతాయి, అప్పుడు మనకి ఈ రెసిపీ బాగా వస్తుందన్నమాట. ఇందులో మనం కొద్దిగా మసాలాని యూజ్ చేయాలండి. అవేంటంటే కొద్దిగా ధనియాలు, కొద్దిగా కొబ్బరి ముక్క, కొద్దిగా దాల్చిన చెక్క, 1-2 లవంగాలు. ఇవన్నీ చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా చిన్నులపాయలు కూడా ఇవి పౌడర్ చేసుకొని ఈ ముక్కలని బాగా ఫ్రై అయినాక ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇలా టర్న్ చేసుకుంటూ 2-3 నిమిషాలకి అలా మనం టర్న్ చేసుకుంటూ ఉంటే చక్కగా కుక్ అవుతాయి నీట్గా. మనం నూరుకున్న మసాలా పౌడర్ అండి ఇది, ధనియాలు, కొబ్బరి ముక్క, లవంగాయలు, దాల్చిన చెక్క, కొద్దిగా చిన్నులపాయలు, ఇవన్నీ మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఈ సొరకాయలోంచి వాటర్ వచ్చింది కదండి, ఆ వాటర్ని ఇదిగో నేను ఇలా తీసాను. ఈ వాటర్ని లాస్ట్లో పోసేసి సన్నని మంట మీద మూత పెట్టేసి 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికితే మనకి వేడి సొరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి, ఆ ఎగిరిపోయేంత వరకు దీన్ని మగ్గనివ్వండి.
అప్పుడు ఈ చేపల పులుసు కన్నా కూడాను ఈ సొరకాయ ఫ్రై అంతకన్నా మంచి టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.